టు టిఎఫ్సి న్యూస్. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీయేతర కూటమిగా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి థర్డ్ ఫ్రంట్ కి రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన వ్యూహాలతో జాతీయ రాజకీయాల్లో అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు వేదికగా ప్రాంతీయ పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం కావడం తెలిసిన విషయమే. బెంగళూరు కేంద్రంగా మొదలైన ప్రాంతీయ పార్టీల కూటమి గతంలో మాదిరి చంద్రబాబు దగ్గరుండి నడిపిస్తున్నారు. అయితే ప్రాంతీయ పార్టీల కూటమి అంటే ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉంటారనే ప్రశ్న ప్రతిసారి వస్తుంది. గతంలో జరిగిన పొరపాట్లు మరలా జరగకుండా ఉండడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఒక తాటిపైకి వచ్చి రాజకీయ వ్యూహాలకు తెరతీశాయి. దీనికి మమతా బెనర్జీ, చంద్రబాబు, మాయావతి, అఖిలేష్ యాదవ్ వంటి నాయకులందరూ కలిసి ప్రధాని అభ్యర్థిగా ఒక పేరును తెరపైకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉండి ఆర్థిక మంత్రిగా తన అనుభవాలతో దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిన వ్యక్తి, రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ పేరుని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ప్రణబ్ ముఖర్జీ అంటే కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితం మొదలుపెట్టి ఇందిరాగాంధీ కాలం నుంచి పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడుగా వచ్చారు. పార్టీలో ఏ పదవి ఇచ్చినా తన భుజాల మీద వేసుకుని మోసిన ఘనత ప్రణబ్కి ఉంది. అయితే రాష్ట్రపతిగా అయిన తర్వాత కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగా తనదైన ముద్రని ప్రణబ్ వేయగలిగారు. అన్ని పార్టీలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి విమర్శలు లేకుండా తన పదవీ కాలం ముగిసేంత వరకు కొనసాగారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ పాత్ర ఎలాగో లేదు. కాబట్టి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఉమ్మడిగా ప్రణబ్ ని థర్డ్ ఫ్రంట్ నుంచి ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చాయి. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో ఏదో జరగబోతుంది అనే సంకేతాలు ప్రజలకి, కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చేరిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కాస్త ఆశా దృక్పథంతో ఉంది. ప్రణబ్ మొదటి నుంచి కాంగ్రెస్ మనిషిగా ఉండడం వల్ల థర్డ్ ఫ్రంట్ పెట్టినా ప్రపోజల్ కి ఒప్పుకునే అవకాశం ఉండదని వారి ఆలోచన. అయితే ప్రణబ్ ముఖర్జీ మాత్రం ప్రస్తుతానికి తన అభిప్రాయం ఏంటో అసలు చెప్పనేలేదు. దీంతో అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీలు ఒకవేళ ప్రణబ్ ముఖర్జీ గాని థర్డ్ ఫ్రంట్ అభ్యర్థనకి ఒప్పుకుంటే దేశ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు, ఎన్నికలు శాసిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 2019 ఎన్నికలే వ్యూహంగా ముందుకెళ్తున్న పార్టీలు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం టీఎఫ్సి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.